नमस्ते अंडी, वेलकम टू मी मधुस किचन। ఈ రోజు సుబ్బయ్య హోటల్లో వంకాయ కూర ఎలా వండుతారో చూద్దామండి। 1 కేజీ వంకాయలు, వీటికి ఏంటంటే ఒక ఉల్లిపాయ, 4 టమాటాలు, ఈ మాత్రం కొబ్బరికాయ ముక్కనండి। ఇవి ఏం చేస్తారంటే ఈ టమాటాలు ఉల్లిపాయలును ఒకసారి బాయిల్ చేయాలండి। అంటే ఏం లేదు, స్టీమ్ ఇస్తే సరిపోతుంది, లేదంటే ఓవెన్ లో అయినా పెట్టుకున్నా సరిపోతుంది। దాన్ని ఈ 4 టమాటాలు, ఈ ఉల్లిపాయ, కొబ్బరికాయ ముక్క కలిపి పేస్ట్ చేసుకోవాలి। టమాటాలు ఉల్లిపాయ కొబ్బరికాయ కలిపి పేస్ట్ చేసిందండి। ఈ పేస్ట్ ఇది इवे वंकायलु। इप्पुडु प्रासेस चूद्दां। इवे इलागंडी, लोपल एं पुच्चुलवि लेकुंडा चूसुकोवाली। इलागे अन्नि कायलु 4 भागालुगा कट चेसुकोवाली। नीट्लो वेसुकोवालंडी, लेदा कंडरिक्किपोतुंदी। याज यूजुवल अंडी, इला मूकुडिकि ओड्ड मुंबड आयिल वेसुकोवाली। మూకుడికి ఆయిల్ పట్టించుకుంటే స్టిక్ అవ్వకుండా ఉంటుందండి। నేను శనగ నూనె వాడుతున్నాను। అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలండి, స్పూన్ ఉన్నర హైలోనే జరుగుతుందండి ప్రాసెస్ మొత్తం। రుబ్బుకున్న పేస్ట్ వేసేయాలి। పేస్ట్ చేసి మిగిలిపోయిందండి, అందులో కొంచెం వాటర్ వేసి అందులో వేసాను। ఇప్పుడు ఈ కూరకు సరిపడా ఉప్పు, కారం, పసుపు అన్నీ ఇందులో వేసుకోవాలి। సిమ్ చేస్తున్నానండి, చూడండి దీంతో డిండు వాడకపోస్తున్నాను। ఇప్పుడు హైలో పెట్టాను। మామూలుగా అయితే హోటల్స్ లో లాట్లో చేస్తారు కాబట్టి వాళ్ళు లంగ యాలకపళ్ళు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ అన్నీ వేస్తారు। అవి మనకి పంటికి వస్తే బాగోదు। ఇది నేను ఓన్ గా చేసుకున్నానండి, కచ్చా మసాలాని। ఇది వేస్తే సరిపోతుంది, అసలు ఏం వేయక్కర్లేదు। ఒక తలకొట్టు ఒక చెంచా వేసాను, ఇటికడ పసుపు వేసాను। కొంచెం మామూలుగా మీరు వేసుకునే ఉప్పు కారాల కన్నా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇది కొబ్బరికాయ కదండి, ఎక్కువ పడుతుంది। ఎక్కువ వేసుకుంటే అప్పుడు కూర ఉడికి మీరు తినే టైం నార్మల్ గా వస్తుంది। మీరు వేసుకునే దానికన్నా కొంచెం ఎక్స్ట్రా వేయండి। మీరు 2 స్పూన్లు వేసారుకున్నారు అనుకోండి, 3 స్పూన్లు వేయండి। ఎప్పుడైనా గ్రావీ కర్రీలో పులావ్లో గాని ఉప్పు కారాలు ఎక్కువ పడతాయండి, అప్పుడు తినడానికి చాలా రుచిగా ఉంటుంది। 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను। ఈ మసాలా కూరలో అయినా సరే కరివేపాకు కంపల్సరీగా వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది। ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఇందులో డ్రాప్ చేద్దామండి। ఉడుకొచ్చింది కదా, సిమ్ చేశాను, శుభ్రంగా పిండాలండి, ఈ వాటర్ ఇందులోకి రాకూడదు। మీకు డౌట్ రావచ్చు, కాయల పాటగా ఉంటున్నారు ఇవిడ, కానీ లోపల కూరట్లేదని। ఇవి తెల్ల వంకాయలు అయితే కూరాలండి, ఇవి చిన్నవి కదా, సో ఆటోమేటిక్గా ఆ టేస్ట్ వంకాయల్లోకి వెళ్ళిపోతుంది। మా చిన్నప్పుడు తాళవలస నుంచి తెల్లవారు 3:30-4 గంటలకి కటికర్ల మీద బండి మీద వంకాయలు అమ్మేవాళ్ళు వచ్చేవారండి। 4 కేజీలు, 5 కేజీలు కొనేసుకుని ఆ రోజే ఉదయం పూటకి అయిపోయేది, మగవాళ్ళందరికీ అయిపోయేది। సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళు 9 గంటలకే భోజనాలు కదా, అప్పట్లో మా చిన్నప్పుడు మళ్ళీ సెకండ్ ట్రిప్కి వేరే కూర చేసుకోవాల్సి వచ్చేది। ఎంత జాయింట్ ఫ్యామిలీ, అందువల్ల మాట సవది వండే 9 గంటలకి లంచ్ అయిన వాళ్ళకి 10 గంటలకి ఆ కర్రీస్ అవి ఉండేవి కాదు। చూడండి ఎంత చిన్నదో, ఇలాగేనండి చిన్న చిన్న కాయలు తెంపిస్తారు। మల్లె మొక్కల సీజన్లో అయితే నాకు చాలా బాధ వస్తుంది, చిన్న చిన్న మొక్కలను తెంపిస్తారు, ఎవరికి చెప్తాం, అంతే దూసిస్తారు కదా రోజువారీ కూలీలు। ఇదేంటంటే హైలోనే ఉంచాలండి, హైలో ఉంచగానే ఇదంతా కుంగిపోతుంది, కూర అంతా మొత్తం కుంగిపోతుంది। మా అత్తగారు కూడా ఎలమంచుల నుంచి వంకాయలు తీసుకొచ్చేవారు, తెల్ల వంకాయలు భలే ఉండేవి। చూడండి ఉడికొచ్చింది కదండి, వీటిని అసలు ఏమి సున్నితంగా అక్కర్లేదు, రఫ్గా హ్యాండిల్ చేయండి, ఎందుకంటే ఇంకా పచ్చిగానే ఉన్నాయిగా, డోంట్ వర్రీ। ఇంకా తిరిపితే ఒకవేళ అటు ఇటు తిప్పితే విరిగిపోతాయి, అలాంటి బాధ ఏమీ పడకండి, టెన్షన్ పడకండి। వంటలో కూడా ఉప్పు కారం ఒకరోజు ఎక్కువవుతాయండి, నాకు వంట వండే నాటికి కాఫీ కలపడం కూడా రాదండి, అస్సలు ఏమీ రాదు। ఈరోజు బెస్ట్ మా ఫ్యామిలీస్లో, ఉడికొచ్చింది కదా, ఇప్పుడు నేను సిమ్ చేస్తానండి। సిమ్ చేసి మొత్తం కొంతమంది కావస్తే వీటి మీద నీరు పోస్తారు, కావస్తే మీరు పోసుకోండి, నాకు అలవాట్లేదు, నేను పోయట్లేదు। 3 మినిట్స్ అయిన తర్వాత చూద్దామండి, సిమ్లో పెట్టాను గ్యాస్, వాసన భలే ఉందండి,
కింద మీద మీద కింద కలుపుకోవాలి అదే పైన ఏమో ఉడకవు కింద ఉడికిపోతాయి మరొకసారి మూత పెడతానండి మూత పెట్టి మరో 3 నిమిషాలు ఉంచుతాం पटवा कदमी वाल इलागे दी आपस्तर मन को दर उ गैस आपस्तानी टाइम में आपेकटे चल रहा थी काकीनाड सुब्बय्य होटल चला फेमस अंडी चूँस थैंक यू वेरी मच सर्वे जनाह सुखनोभवंतु।